వాళ్ళు జనసేన అభ్యర్థులుగా పోటీ చేస్తారు ఇప్పుడు నలుగురు ఎంపీలని బీజేపీలో పంపించాడు కదా టీజే వెంకటేష్ వీళ్ళందరినీ మళ్ళీ టీజే వెంకటేష్ కొడుకు నిన్న టీజే భరత్ లోకేష్ బాబుతో పాదయాత్రలో తిరుగుతున్నాడు ఈ లత్తుకూరు రాజకీయం లపంగ రాజకీయానికి ఆర్జుడు భీష్మ పితామోహుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు చింతామణి నాటకంలో చింతామణి పద్దాక ఊపుతూ ఉంటుంది సేమ్ చింతామణి మూడు గంటలు ఊపుద్ది నాటకం అయ్యే వరకు ఈయన నలభై సంవత్సరాల నుంచి అదే ఊపుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అభిమానులు పద్దాక ఎవడురా మమ్మల్ని నాపేది ఎవడురా మమ్మల్ని చంద్రబాబు నాయుడే మిమ్మల్ని నాపేది మీ దౌర్భాగ్యం ఏంటంటే మిమ్మల్ని ఎవడు ఆపుతున్నాడో మీకు ఎవడు శత్రువో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు చంద్రబాబు నాయుడుది ఏంటంటే ధృతరాష్ట్రుడు కౌగులి భస్మాసురాస్తం ఈ రెండు తెలుసుకుంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడో బాగుపడేవాడు చంద్రబాబు నాయుడు మామనే కుర్చీలోని లాగి పక్కన పడేసినాడు ఇతనికి ఇస్తాడా ఒక్క సంవత్సరమైనా నిజంగా నిన్నటి రోజు అనేది జన ఒక బ్లాక్ డే వీళ్ళు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పుడు కానీ లేకపోతే పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన రోజు కూడా బ్లాక్ డే కాదు నిన్న బ్లాక్ డే ఎందుకంటే పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పేశాడు వాళ్ళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు నా అతను నేను చేయబోతున్నాడనే చెప్పేశాడు నాకు కొన్ని సీట్లు ఇస్తాడే తప్ప నాకే పదవి ఇవ్వడు మరి ఇన్ని రోజులు ఇతను రాజ్యాధికారము కాపులు ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేశాడంటే పవన్ కళ్యాణ్ ఒక టెంట్ వేసాడండి ఆ టెంట్ వేసి ఆ టెంట్ కిందకి రంగాగారి అభిమానులు వీళ్ళందరం తీసుకొచ్చాడు తీసుకొచ్చి మనం పోరాడాలి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోరాడాలి పోరాడాలి ఇప్పుడు ఎవరో ఈ వీళ్ళు ఉంటారు చూడండి ఆల్ ఆల్ జైజీరా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని అట్రాక్ట్ చేస్తారు అట్రాక్ట్ చేసి అక్కడ వరకు చెప్పరు మనం వెళ్ళేది పాకిస్తాన్ మీద యుద్ధం కానీ చెప్పేసి కశ్మీర్ తీసుకెళ్ళి అరే బాబు మనం చేయాల్సింది పాకిస్తాన్ మీద కాదు యుద్ధం భారతదేశం మీద యుద్ధం అని చెప్పేసి రొటేట్ చేసినట్టు ఇతను అక్కడ వరకు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి నోడిచ్చాలి మనమే అధికారంలోకి వచ్చేది మనమే ముఖ్యమంత్రి అని చెప్పి ఇప్పుడు అక్కడ వరకు తీసుకెళ్ళి మనం కాదు ముఖ్యమంత్రి అదిగో ఆయన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు బ్లాక్ డే నిన్న ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ జన సైనికులకు కానీ నిన్న బ్లాక్ డే ఎందుకంటే బహిర్గతం చేసేసి మొత్తం నుంచున్నాడు ఓపెన్ చేసేసి ఇది పరిస్థితి పార్టీ పరిస్థితి ఏమంటే ప్రజలండి ముఖ్యమంత్రిని నిర్ణయించేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే రెడ్డో రోసయ్యో ఇంకోళ్ళో ఇంకోళ్ళో కాదు ప్రజలు నిర్ణయించాలి నిజంగా ప్రజలే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి కాపాడుకోవాలనుకుంటే దాని పవన్ కళ్యాణో చంద్రబాబు నాయుడు అవసరం లేదు అటువైపు ఒక చిన్న మనిషి నుంచి ఉన్నా కానీ ఓట్లన్నీ తీసుకెళ్ళి అడేస్తారు ఈరోజు ఏంటంటే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఒక్కొక్క ఇంటికి మేము గడప గడప తిరిగాము ఒక్కొక్క ఇంటికి లక్ష నుండి రెండు లక్షల నుండి ఐదు లక్షల వరకు ఇంటి పట్టా కూడా వస్తే ఒక్కొక్క ఇంటికి ఏడెనిమిది లక్షలు లబ్ధి చేకూరింది మరి గతంలో ఇంతమంది ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఇంత ఇన్ని ప్రభుత్వాలు మరి ఏ ప్రభుత్వం కూడా ఇంత లబ్ధి పేదవాడికి చేసిన దాఖలా లేవు అసలు ఒక వైట్ కార్డు ఈరోజు ఈ రాష్ట్రంలో కోటిలు వైట్ కార్డులు ఉన్నాయి వన్ క్రోర్ వైట్ కార్డ్స్ ఈ కోటి వైట్ కార్డుల్లో లక్ష రూపాయలు తిన్నోడు దురదృష్టవంతుడు ఎవరైనా కానీ లక్ష పైనే అమ్మఒడి వస్తుంది ఇంటి పట్టాలు వస్తున్నాయి ఆటో డ్రైవర్లు ఉంటాయి అవి వస్తున్నాయి ఇంకో పథకాలు వస్తున్నాయి పెన్షన్లు వస్తున్నాయి అనేక పథకాలు ద్వారా అనేక లబ్ధి చేకూరుతుంది సో ప్రజలని నువ్వేం కాపాడకర్లేదు ప్రజలు విఘ్నులు ప్రజలకు తెలుసు ఎవరి పరిపాలనలో రాష్ట్రం బాగుంది అని ఈరోజు వైజాగ్ అనేది ఒక ఐటీ హబ్గా మారుతుంది అదాని వచ్చాడు అంబానీ వచ్చాడు అనేక కంపెనీలు టెక్ మహీంద్రా మరి వీళ్ళందరూ కూడా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు ఈరోజు పెట్టుబడిదారులకి స్వర్గధామంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం రెండు సంవత్సరాలు కరోనా కాలంలో కూడా ఈ ప్రభుత్వాన్ని నడుపుకుంటా ఈ పేద ప్రజలను ముందుకు తీసుకెళ్లిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుద్ది అది అసలు ఈరోజు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగస్తులు వ్యతిరేకంగా అంటున్నారు నేను ఇద్దరు ముగ్గురు ఉద్యోగస్తులతో మాట్లాడా కరోనా టైంలో కూడా ఫస్ట్ తారీఖు మాకు జీతాలు వేశాడు మేము అప్పుడు స్కూళ్ళకి వెళ్ళకపోయినా కానీ మాకు జీతాలు వేశాడు ఈరోజు ఐదు వేల కోట్లు ఉద్యోగస్తులకి రిలీజ్ చేశాడు డిఏలు మరి అట్లాగా ఆయన అన్ని చేసుకొస్తున్నాడు మనం చూసాము ప్రభుత్వం వచ్చిన నాలుగో నెలే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వచ్చింది పేజ్ మొత్తం వచ్చింది ఫ్రంట్ పేజ్ ఏమని నెక్స్ట్ నెలకి జీతాలు లేవని మరి ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు పూర్తవుతుంది రాష్ట్రం దివాళా తీసింది జీతాలు డబ్బులు లేవన్నారు నాలుగు సంవత్సరాలు రెండు నెలలు ఇంకో పది నెలల్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి మరి ఇంత సమయంలో కూడా ఎక్కడ జీతాలు లేని పరిస్థితి కానీ లేదు కదా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో ఏ రకంగా ఇప్పుడు మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది అన్ని రాష్ట్రాలని దాటుకొని ముందు స్థానంలోకి వచ్చింది ఏ మిగతా రాష్ట్రం గేమ్ వదిలేసి కాముక్ కుర్చీల్లో కూర్చున్నారేంటి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ వాళ్ళకంటే గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ మరి అదేవిధంగా జీఎస్టీ కలెక్షన్లో కానీ అన్నింటిలో కూడా టాప్ రేస్లో ఉంది టాప్ వన్లో ఉంది నిజంగా ఆయనకు అంత బలం పెరిగితే నిన్న వ్యాఖ్యలు ఏంటి మన ముఖ్యమంత్రి స్థాయి కాదు మనం అసలు మనకేమీ లేదు ఏదో చంద్రబాబు నాయుడు పంచం చేరితే ఒక ఎమ్మెల్యేగానే లోపలికి వెళ్తాననే పరిస్థితుల్లో ఆశాభావంలో ఆయన ఉన్నాడు నిజంగా ముప్పై శాతం ఉంటే కనుక ఆయనే ముఖ్యమంత్రి అడగచ్చుగా నిజంగా ఆయనకు ముప్పై శాతం ఉంది నీకు కావాల్సింది యాభై ఒక్క శాతం ముప్పై శాతం ఇరవై ఒక్క శాతం చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ఐదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి అడగొచ్చుగా లేదా కనీసం మూడేళ్లు కూడా అడుక్కునే పరిస్థితిలో లేవంటే నువ్వు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నావు నువ్వు ఆరు నుంచి ఇప్పుడే రెండుగో మూడుకో పడిపోయి ఉంటావు అమ్మాయి ఎవరో చెప్తుంది అరుణనో ఎవరు రాయపాటి అరుణ ఏంటి టీడీపీ జనసేన కలిస్తే వైసీపీ అవుట్ అంట టీడీపీ ఒంటరికి వెళ్తే టీడీపీ అవుట్ అంట గెలిసేది జగన్మోహన్ రెడ్డి అయినా గెలిసేది చంద్రబాబు నాయుడు అయినా ఈసారి పవన్ కళ్యాణ్ అవుట్ జగన్మోహన్ రెడ్డి గెలిచినా పవన్ కళ్యాణ్ అవుట్ చంద్రబాబు నాయుడు గెలిచినా వెంటనే తొక్కిబాడేస్తాడు పవన్ కళ్యాణ్ని అది తెలుసుకోండి ముందు మీరు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద స్టేడియం ఉన్నారు ఇక్కడ మ్యాచ్ జరిగేది జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీరు గ్యాలరీలో కూర్చొని పాప్కార్న్ తినే ఒక ఆడియన్స్ మీరు వచ్చి ఇక్కడ ఏదో పెద్ద మాటలు చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు పవన్ కళ్యాణ్కి సిక్స్ పర్సెంట్ కూడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం వీళ్ళిద్దరూ కలిసి రాలేదనుకుంటున్నారా వీళ్ళిద్దరు కలిసే వచ్చారు ఎట్లాగంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైతే ఎమ్మెల్యేకి బాగా అనుకూలంగా ఉండే వ్యక్తుల్ని తీసుకెళ్ళి జనసేనలో టికెట్లు ఇప్పించాడు చంద్రబాబు నాయుడు మీరు ఒకసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూడండి మాకు న్యూస్ వీడు ఉంది ప్రతాపప్పారావు గారికి బాగా కావాల్సిన వ్యక్తి రైట్ హ్యాండ్ ఉండని వ్యక్తి బసవ భాస్కర్ రావు గారు ఆయన్ని ట్రాప్లో పెట్టి తీసుకెళ్ళి జనసేన టికెట్ ఇప్పించారు అంటే ఏంటంటే ప్రతాప్ నాయన్ గారి ఓటు బ్యాంకులోండి కొంత ఓటు బ్యాంక్ ఇది లాక్కుంటే ప్రతాప్ నాయన్ గారు ఓడిపోతారు పోతారు అల్టిమేట్గా టీడీపీ గెలవాలి ఆ వ్యూహంతోనే నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్లో వెళ్ళారు పోయినసారి మాత్రం విడివిడిగా పోటీ చేసినా కానీ వ్యూహంతోనే పోటీ చేశారు వాళ్ళు ఎప్పుడు విడిపోలేదు వాళ్ళు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తానికి ట్రై చేస్తూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాబలంతో గెలుస్తూనే ఉంటారు